మామూలుగానే వెంకటేష్ గారికి ఒక యాక్టర్గా మాత్రమే కాదు, ఆయన ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్గా కూడా తెలుగు ప్రేక్షకులు అందరూ ఆయనకి అభిమానులే అని చెప్పాలి. అటువంటిది ఆల్సో ఐ హ్యావ్ టు సే చాలా కాలం తర్వాత మల్టీ స్టారర్ అనే పదానికి ఊపిరి పోసింది కూడా ఆయనే అని చెప్పాలి. సో ఆయన ఇప్పటివరకు చేసిన మల్టీ స్టారర్ మూవీస్ అన్నీ ఆయన ప్రతి ఒక్క యాక్టర్తో ఎంత మంచి కెమిస్ట్రీ పండించారో మనందరం చూస్తూ వచ్చాము. బట్ దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. సో తన ఫ్యామిలీ మెంబర్తోనే, తన అల్లుడితోనే ఈ సినిమా ద్వారా మన ముందుకు రావడం అనేది ఇంకా ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ గురు, గోపాల గోపాల అండ్ F2 లాంటి వండర్ఫుల్ సక్సెస్లతో దూసుకుపోతున్నారు మన వెంకటేష్ గారు. అండ్ ఎస్, మజిలీ సినిమాతో కూడా వండర్ఫుల్ సక్సెస్తో ఉన్నారు మన నాగ చైతన్య గారు. ఇలాంటి ఇద్దరు మామ అల్లుళ్ళు కలిసి December 13 ఫుల్ 2 ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయారు. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మామ అల్లుళ్ళని స్టేజ్ పైకి పిలిచేద్దామా. లెట్స్ వెల్కమ్ విక్టరీ వెంకటేష్ గారు అండ్ నాగ చైతన్య ఆన్ స్టేజ్. టీజీ విశ్వప్రసాద్ గారిని బోకే ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వెల్కమ్ చెప్తున్నాం. గడిపిన కాలం గెలిపించే పాఠమైనది. నా పాదం ఏ పుణ్యం చేసుకున్నదు, నీ వెచ్చని గుండెలపై ఆడుకున్నది. నీ రక్తం పంచుకున్న జన్మ హక్కుతో నాలో ప్రతి గుణము నీ పోలికైనది. అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకి మామ. అందరికీ నమస్కారం. వెంకీ మామ సినిమా December 13 రిలీజ్ అవ్వబోతుంది. వెరీ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్. అంటే మనకు కూడా టీమ్ మెంబర్స్ అందరికీ లాస్ట్ 1 week 10 days ఒక థ్రిల్లర్ సినిమాలా జరుగుతూ ఉన్నింది, బ్యాక్ అండ్ ఫోర్త్ డిస్కషన్స్ డేట్ విషయంలో. బట్ ఫైనలీ ద బెస్ట్ డేట్ దొరికింది, సోలో రిలీజ్ అండ్ నంబర్ ఆఫ్ థియేటర్స్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నా కెరియర్లో రెండు సినిమాలు మనం అండ్ వెంకీ మామ. రేపు ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని హిట్స్ వచ్చినా, ఈ సినిమా యునో దీస్ మెమరీస్ విల్ నెవర్ బీ రీప్లేస్. సో ఐ వాంట్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నిజంగా ప్రతి విషయంలో ద బెస్టే జరిగింది. నేను బాబీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. చాలా విషయాలు ఈ సినిమాకి లాస్ట్ మినిట్లో ఫైనలైజ్ అయినాయి, లాస్ట్ మినిట్లో జరిగినాయి. అది కాస్టింగ్ విషయంలో అయినా, సీన్స్ ఇంప్రూవ్మెంట్ కొన్ని విషయాల్లో, టెక్నికల్ విషయాలు కొన్ని, బట్ ఎవ్రీథింగ్ ది బెస్ట్ దొరికింది. సో ఐఎమ్ సో సో హ్యాపీ. ఐవ్ నెవర్ హర్డ్ సురేష్ మామా సే ఐవ్ నెవర్ బిన్ సో కన్ఫ్యూజ్డ్ 2-3 days బ్యాక్ వెన్ ఐ వాజ్ స్పీకింగ్ టు హిమ్ డేట్ విషయంలో. బట్ మామూలుగా చిన్న విషయంకి సురేష్ మామ వన్సార్లు ఆలోచిస్తారు. ఐ థింక్ ఫర్ దిస్ 100 into 100 times యూ వుడ్ హావ్ థాట్. సో థ్యాంక్ యూ సో మచ్. సురేష్ ప్రొడక్షన్స్లో చేయటం అనేది ఎప్పటి నుంచో నా కోరిక. బట్ కొంచెం లేట్గా జరిగింది. లేట్గా జరిగినా లేటెస్ట్గా ది బెస్ట్గా జరిగింది వెంకీ మామ పక్కన చేయటం. నాకు ఇంకా గుర్తుంది, ప్రేమంలో ఆ ఒక సీన్ చేసేటప్పుడే చాలా ఎక్సైట్ అయి చేశాను. అలా ఈ సినిమాలో ప్రతి సీన్ అలాగే జరిగింది. వెరీ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైట్, లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. సో థరలీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. అండ్ అలాగే బాబీ, బాబీ యూజువలీ డైరెక్టర్స్ లవ్ స్టోరీలో నిన్ను కొత్తగా చూపిస్తాను, ఫ్రెష్గా చూపిస్తాను అంటూ ఉంటారు. కానీ బాబీ ఒక మిలిటరీ ఎపిసోడ్లో నన్ను చాలా ఫ్రెష్గా చూపించాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ యూ టుక్ దిస్ డేరింగ్ స్టెప్ అండ్ ట్రస్టెడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ బాబీ, ఐల్ నెవర్ ఫోగెట్ దిస్. అలాగే విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ రాశి, వీల్ డెఫినెట్లీ డూ అ లాట్ మోర్ మూవీస్ టుగెదర్. అండ్ తమన్, డిఓపి ప్రసాద్ మురళ గారు, ఎడిటర్ ప్రవీణ్, ఆల్ మై రైటర్స్, విజయ్ మాస్టర్, రామ్ లక్ష్మణ్ మాస్టర్, రవివర్మ మాస్టర్, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా, మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి. రిలీజ్ టైమే కాదు,
normal time, during release, after release, before release, we always need your support. Thank you so much. See you all on December 13th. Thank you. And yes, ipudu Venki Mama matladestaru. Venkatesh garu, please. Oh, Devuda. Chala, thanks, Devuda. Finally, December 13th. ఈ సినిమా రిలీజ్ అవుతుంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాం దేవుడా. ఎప్పుడు ఇంత టెన్షన్ లేదు. వెంకీ మామ అన్నారు, మిలిటరీ నాయుడు అన్నారు, చాలా టఫ్ అన్నారు, కానీ ఈ విషయం ఎక్కువ విషయంలో చాలా రోజులు తీసుకున్నారు. థ్యాంక్ యూ సురేష్ ప్రొడక్షన్స్, థ్యాంక్ యూ అన్నయ్య. ఫైనలీ ద టెన్షన్ ఇస్ ఓవర్. అదొక పక్క అయితే అసలు ముందు ఈ స్టేజ్ ఎక్కటం ఎప్పుడు మీరు 100 సార్లు వింటారు, మా 30 ఏళ్ళ నుంచి ఇదే నాకు ఈ స్టేజ్ ఎక్కటం, నాకు టెన్షన్ రావటం, మాటలు రాకపోవటం, అది ఎందుకో అందరు నేర్చేసుకుంటున్నారు, కుర్రాళ్ళు కూడా నేర్చేసుకుంటున్నారు మాటలు స్టేజ్, నాకు మాత్రం అది రావట్లేదు. బట్ ఎనీ హౌ ఇట్స్ నైస్ అకేషన్ ఫర్ అనౌన్సింగ్ మై ఫిల్మ్ వెంకీ మామ ఆన్ డిసెంబర్ 13th. అండ్ నిజంగా ఎన్నో సినిమాలు చేశాను, బట్ డూయింగ్ దిస్ ఫిల్మ్ వాజ్ a dream come true, in the sense I always wanted to work with my nephews Rana and Chaitanya, and ee cinema cheyton nizanga it was such a wonderful happening for me, for my family, all my family members, and mukhyanga my dad nan garu always was hoping that we'll finish a film. Dad, this film is for you. You'll enjoy the film a lot if you were here. And ee cinema lo what I have to tell is you've seen Chaitanya in so many films, but you'll see a total all-rounder in every emotion. He's excelled so well, whether it's entertainment or action and emotional scenes. Still outstanding performance in Chedu. I'm really happy that he got into the character and he did such a wonderful job. Chaitu, really happy for you, Chaitu. You'll see how the audience will enjoy all your scenes. Everybody will be really proud. Alage I have to thank my co-artists Rasi, Payal, Prakash, Rao Ramesh, Adi, all the other actors. Mukhyanga I have to talk about Bobby. Bobby had the responsibility. Endukante ee cinema iddaru heroes raavatame kaadu, you know, ilanti story mama allulla kada, it's not very easy to handle the subject, but very mature ga, very chala sensible ga teesaru all the sequences, and prati sequence chala baga vachindi cinema lo. I'm really happy, and Bobby, this will be one of your best films, and you've done a wonderful job, and wish you all the best. And Taman has given outstanding music and a wonderful background score. He's always very energetic and encouraged the movie right from the beginning. And my fight masters, Ram Lakshman, Vijay and Ravi Verma, everybody has done a very good job. And producers, Vivek Garu, Vishwa, my brother. And I have to thank my brother a lot, because he knew there was a lot of responsibility. Endukante eppudu chusina he used to tell me cinema tappakunda baa raavali, and we have to see that Chaitanya gets one of his best roles in his career, and because it was a big responsibility for us when making a film like this. And every time, even when I go home, other family members were very very keen that we do a good film, and Chaitanya's role should be very very interesting and very nice. And I'm really glad his character shaped out really well, and it's come out so well. Inkoti audience, fans, prekshakulu eppudu ilanti manchi cinemalu aadristaru, and they're really looking forward for this film. And I also thank the press people. Eppudu kalisina they were really encouraging this film and looking forward for this film. So finally, December 13th, ee cinema prekshakulu mundu raabothundi. And Nagoda, after F2, it will be a very different kind of film, not only entertainment but a lot of action and extraordinary emotion content though in the film. So it's a wholesome family film with a lot of emotions, a big commercial film coming on December 13th. And thank you all for coming here. Thank you so much. Thanks. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారిని, నాగ చైతన్య గారిని వేదికపైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ టీమ్ మెంబర్స్ని మరొకసారి వేదికపైకి ఇన్వైట్ చేసేస్తున్నాను.
రాశి బాబీ గారు అండ్ శ్రీకాంత్ గారు, విజయ్ మాస్టర్, టీజీ విశ్వప్రసాద్ గారిని, వివేక్ గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ తరఫున నిరంజన్ గారు అండ్ మాధవ్ గారిని కూడా వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే పిఆర్ఓస్ వంశీ గారు, శేఖర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నీరక్తం పంచుకున్న జన్మ హక్కుతో నాలో ప్రతి గుణము నీ పోలికైనది అమ్మైన.